ఇక ఇప్పుడు షాని సల్మాన్ గారితో ఒక చిన్న స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అయితే స్టార్ట్ చేద్దాం అన్న ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే కంటెస్టెన్స్ అందరి గురించి అడుగుతాను టకా టకా చెప్పండి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో కూడా చెప్పండి ఎందుకంటే తెలుస్తుంది కదా ఇది మార్చుకోవాలని మొదటిగా చూస్తే రేవంత్ గారు రేవంత్ వెరీ ఇన్నోసెంట్ గాయ్ అండ్ బై హార్ట్ వెరీ గుడ్ పర్సన్ రేవంత్ గారు అంటే ఏం మార్చుకుంటే బాగుంటుంది కోపం తగ్గించుకుంటున్నాను కోపం తగ్గించుకుంటే మంచి కీర్తి కీర్తి ఇన్నోసెంట్ గర్ల్ అంటే తను బ్రేవ్ హార్ట్ ఉన్నమ్మాయి తను తన లైఫ్లో అంటే అక్కడ ఉన్న ఆ గ్యాప్లో ఆ రూమ్లో బిగ్ బాస్ హౌస్లో తను ఏమనుకుంటుందంటే అప్పుడప్పుడు అయ్యో నన్ను అందరు కార్నర్ చేసుకుంటున్నారు అని ఒక చిన్న ఫీలింగ్ తనకు మిస్ అయితే షీల్ బీ ఇన్ ద టాప్ ఫైవ్ నెక్స్ట్ గీతు రాయల్ గీతు రాయల్ ఈజ్ అ ప్రొఫెసర్ షీ నోజ్ ఎవ్రీథింగ్ హౌ టు హ్యాండిల్ హౌ టు రియాక్ట్ విత్ ద పీపుల్ అనేది బాగా తెలుసు సో అమ్మాయి టాప్ ఫైవ్లో ఉంటుంది అండ్ టాప్ త్రీలో వెళ్ళాలంటే తను జనాలల్లో ఒక సింపతి అనేది పది వీక్ పది పదకొండు పన్నెండు వీక్లలో ఏదన్నా సింపతి గేమ్ ఏమన్నా ఆడగలిగితే షిల్బిన్ టాప్ త్రీ బాలాదిత్య ఇస్ అ వెరీ డీసెంట్గా అనగ్ కూడా అనగ్ కూడా చాలా మంచి వ్యక్తి తను కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు బేసికల్గా అందరిలో ఇంటెలిజెంట్ బుక్ లాంగ్వేజ్లో తెలివితేటల్లో ఆయన ఎక్కువ ఎందుకంటే చదువుకున్నాడు ఎక్కువ ఎడ్యుకేషన్ వైజ్ అండ్ ఎలా మాట్లాడాలో తెలుసు సో చెప్పే ఆన్సర్ కూడా స్పష్టంగా సిస్టమేటిక్గా చెప్పే రకం తను టాప్ లో ఉంటాడు అర్జున్ కళ్యాణ్ అర్జున్ కళ్యాణ్ కొంచెం గాయ్ అంటే అందరు అంటున్నారు అర్జున్ కళ్యాణ్ అమ్మాయితోటి లవ్ ట్రాక్ ఉందంటే సినిమా సినిమా ఒక సినిమా షూట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ మనకిచ్చేది సినిమా హీరో హీరోయిన్లకు లవ్ ట్రాక్ ఇస్తాడు ఎమోషన్ ఇస్తాడు కిస్సింగ్ ఇస్తాడు రొమాంటిక్ ఇస్తాడు ఫైట్ సీన్ ఇస్తాడు క్లైమాక్స్ పెళ్ళవుతుంది ఇందులో కూడా వీళ్ళు అందరు వెళ్ళి గేమే ఆడుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన సీన్స్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏం చేయట్లేదు అది జనాలు తప్పర్థం చేసుకుంటారు శ్రీ సత్య ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ బై ఫేస్ అండ్ తన మైండ్లో తన మెంటాలిటీలో ఏముందంటే అవకాశం ఉంది కాబట్టి వచ్చా అవకాశం లేకపోతే వెళ్ళిపోతాం అదే అంటున్నా అవకాశం ఉన్న రోజులు ఉంటా దాట్ నాట్ బిగ్ డీల్ ఐ లైఫ్ అని హాన్ ఉనయ్ సుల్తానా ఇప్పటివరకు ఫైటర్గానే చేస్తుంది అమ్మాయి టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి ఈ మధ్యకాలంలో ఒక కొత్త లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది అంటుంది అది కూడా యాక్టింగే సో జనాలను రీచ్ అవ్వడానికి చేస్తున్న ఒక ప్రక్రియ సో ఈనా దెర్ ఈజ్ అ ఆప్షన్ అంటే ఇంకొక రెండు వీక్ల తర్వాత ఈనే చెప్పొచ్చు టాప్ ఫైవ్ లేదని అందుకొరకే టాప్ ఫైవ్లో అమ్మాయి పేరు చెప్పలేదు ఆర్జయ సూర్య ఆర్జే సూర్య ఈజ్ అ డీసెంట్ గాయ్ మేబీ తన ఎమోషన్ తను ఫెమినిస్ట్ అన్నాడు అంటే అమ్మాయిలకు చాలా హెల్ప్ చేసే గుణం ఉందని అలాంటి గుణం నాకు కూడా ఉంది కానీ కనిపించలేదు మనోడికి కనిపించింది సుదీప ఫ్యామిలీ గర్ల్ అండ్ మంచి అమ్మాయి అండ్ ఆమెకు కోపం వస్తుంది కానీ కంట్రోల్ అయి ఉంది కోపం వచ్చినప్పుడు ఇచ్చేస్తుంది వాసంతి ఈజ్ పక్క ఇన్నోసెంట్ మనుషుల్ని ప్రాబ్లంలో తన లైఫ్లో ఎన్నో ప్రాబ్లం చూసుకొని ఉంది తన ఇండివిజువల్ లైఫ్ మెయింటైన్ చేస్తుంది ఫాదర్ లేడు మదర్ ఉంది బట్ తను ఎప్పుడూ ఏమనుకుంటుందంటే నేను లోన్లీ యామ్ ఇండివిజువల్ అందరు ఇలా అనుకుంటున్నారు బట్ ఇన్నోసెంట్ గర్ల్ బై హ్యాట్ గుడ్ నేచర్ గర్ల్ చంటి చంటి అన్న చంటి డార్లింగ్ వచ్చేసి నాకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు అందరితో ఎలా ఉన్నాడో అక్కడ కూడా అడిగి అక్కడ అలాగే ఉన్నాడు బట్ చంటి తన మైండ్లో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి వచ్చి ఆడిండు ఎందుకంటే ఈగో తగ్గించుకొని వచ్చి ఆడాడు తను ఉండే పద్ధతి అలా కాదు ఒకవేళ తన ఈగోను అలాగే కంటిన్యూ చేసి ఉండుంటే బాగుండేది తను ఏం చేశాడంటే కంట్రోల్ అయి ఉన్నాడు ఈగో అలాగే ఉండుంటే గేమ్ వచ్చేది మేబీ ఏదో ఉద్దేశంలో పాపం తను డాక్టర్ను మిస్ అవ్వడం వల్ల తనంతకు తాను బయటికి రావడం జరిగింది బట్ తను సెల్ఫ్ నామినేటెడ్ అనేది కొంచెం బాధంగా అనిపించింది యాజ్ అ ఫ్రెండ్గా ఆరోయి ఆరోయి ఒక అమ్మాయి ఒక డబ్బులో కాని వేస్తే ఎలా సౌండ్ ఇచ్చేదో అలాగ మాట్లాడే పిల్ల స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది అమ్మాయి కూడా నచ్చపోతే నచ్చలేదు అని చెప్తుంది ఒకరి కోసానికి సాక్రిఫైస్ చేసే పిల్ల అయితే కాదు చౌదరి షీజ్ అ ఫైటర్ టాప్ ఫైల్ ఉంటుందని నేను ఫస్ట్ వీక్లో నేను చెప్పాను ఎందుకంటే తను ఆడే గేమ్ ఎప్పుడు స్పోర్ట్స్ మెన్ కాబట్టి గట్టిగా ఇచ్చేస్తుంది గేమ్ విషయంలో తను మాట్లాడేటప్పుడు యాంకర్ కాబట్టి కట్టి కొట్టే తెచ్చే అని చెప్పేది బట్ అది నచ్చలేదు జనాలకు కాబట్టి షీ కేమ్ అవుట్ అభినేత్రి అభినేష్ తోటి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అమ్మాయితో నేను ఎక్కువ ట్రావెల్ కాలేదు బట్ ఆ అమ్మాయి ఎప్పుడు సైలెంట్ ఉండేది యూజ్ సైలెంట్ ఓన్లీ చంటన్న తోటే మాట్లాడేది మిగతా ఎవ్వరి వాళ్ళతో మాట్లాడేది బట్ ఆ అమ్మాయికి చాలా కోపం ఎక్కువ నాకు గట్టి నమ్మకము తర్వాత బయటకు వచ్చినాక అడిగిన ఫ్రెండ్స్ని అమ్మాయికి కోపం ఎక్కువ కానీ కంట్రోల్ పెట్టుకొని ఉందంట లాస్ట్ క్యూట్ కపుల్ కపుల్స్ ఉన్నారు రోహిత్ యా మమ్మీ డాడీ లాగా ఉన్నారు వాళ్ళు ఆ జంట కంటిన్యూగా ఉండి ఇంకా బాగా ఆడితే కానీ వాళ్ళిద్దరిని స్ప్లిట్ చేస్తాడు బిగ్ బాస్ డెఫినెట్లీ ఇద్దరిలో ఒకరిని బయటికి పంపించేస్తారు పంపించి గేమ్ ఆడిపిస్తారు ఓకే అన్న చాలా హ్యాపీగా ఉంది మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అయితే వెళ్ళాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్క్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ఈ అవకాశం ఎస్ క్యూబ్ ఎస్క్యూబ్ ద్వారా నాకు వచ్చి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విజిట్ చేసి మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్క్యూబ్ ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా పెట్టండి నేనేమన్నా మాట్లాడితే తప్పులు మాట్లాడినా నేను బిగ్ బాస్లో నా ఆట మీరు చూసింటారు కింద కమెంట్ చేయండి బ్రదర్ నాకు అప్డేట్ చేస్తాడు అండ్ మోర్ అప్డేట్స్ నా గురించి యాజ్ ఎ యాక్టర్ షాని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఉంది సో మోర్ అప్డేట్స్ నా గురించి తెలుసుకోవాలంటే యాక్టర్ షాని అని ఉంటుంది ప్లీజ్ ఫాలో కానీ అన్ని అప్డేట్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్